క్రెడిట్ కార్డు వాడేవాళ్లను ఇప్పుడు రకరకాలుగా ముంచిపారేస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా మొత్తం నాశనమే. అందుకే క్రెడిట్ కార్డులు వాడేవారు సరికొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్లైన్ లావాదేవీలు అధికమవుతున్న ప్రస్తుత తరుణంలో మోసాలకు కూడా ఎక్కువ అవకాశముంది. సైబర్ నేరగాళ్లు ఎక్కడ దొరుకుతామా అని పొంచి ఉంటారు. ఎక్కువగా ఫోన్ ద్వారానే మనం అన్ని లావాదేవీలు జరుపుతున్నాం కాబట్టి ఆ ఫోన్ ద్వారానే నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఎక్కువ. ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగించేవారు వారి కార్డు వివరాలు ఫోన్లో భద్రం చేసుకోకపోవటం ఉత్తమం. ఎవరైనా వ్యాపారులకు సైతం ఫోన్లో కార్డు వివరాలు చెప్పకపోవటం మేలు. అయితే ఇటీవలి కాలంలో ఇది ఎక్కువగానే జరుగుతోంది. వినియోగదారులు ఫోన్ ద్వారా తమ కార్డు వివరాలు చెబుతూ లావాదేవీలు జరుపుతున్నారు. మీరు గనుక మీ క్రెడిట్ కార్డు వివరాలు ఫోన్ ద్వారా ఇవ్వాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు మీరు మోసపోవటానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అదెలా అంటే కాలర్ను ధృవీకరించాలి. మీకు ఏదైనా కంపెనీ నుంచి కాల్ వచ్చిందనుకోండి, కార్డు వివరాలు చెప్పమని అడిగితే మీరు వెంటనే కంపెనీ నంబర్కి కాల్ చేసి వెరిఫై చేసుకోవాలి. స్కామర్లు ప్రఖ్యాతిగాంచిన కంపెనీల నుంచి ఫోన్ చేస్తున్నట్టుగానే మాట్లాడతారు. మీరు చేసిన పేమెంట్ ఫెయిల్ అయిందని, కొత్త పేమెంట్ చేయాలని చెబుతూ ఉంటారు. అటువంటి కాల్స్కి మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఆ కాల్ జెన్యునా కాదా అనేది సరిచూసుకోవాలి. ఒకసారి కాల్ కట్ చేసి రిటర్న్ కాల్ చేయాలి. అవతలి వారి మాట తీరెలా ఉంది అనేది తెలుసుకోవాలి. అలాగే పేమెంట్ చేసే ముందు అంతకుముందు చేసిన సెక్యూర్ పేమెంట్ మెథడ్స్ ద్వారానే వెళ్లొచ్చు. అదే విధానంలో చేస్తామని చెప్పండి. రికార్డులు భద్రం చేయండి. కంపెనీకి సంబంధించిన రికార్డులన్నీ భద్రం చేసుకోవాలి. రిప్రజెంటేటివ్ తీసుకున్న ఛార్జీలు, మీరు చేసిన లావాదేవీల వివరాలు పొందుపరచుకోవాలి. ప్రతిదానికి రిసిప్ట్ తీసుకోవడం మర్చిపోవద్దు. మీ క్రెడిట్ కార్డుల డేటాను భద్రంగా కాపాడుకునేందుకు, ఫ్రాడ్ల భయం తొలగించేందుకు ఈ వర్చువల్ ఐడి కార్డులు బాగా ఉపకరిస్తాయి. మీరిప్పటికే వర్చువల్ ఐడి కార్డును కలిగి ఉంటే మొబైల్ పేమెంట్ల కోసం దీన్ని మొబైల్కి యాడ్ చేసుకోండి. కొన్ని బ్యాంకులు ఈ వర్చువల్ కార్డుల కోసం యూనిక్ కార్డ్ నంబర్లు, సివివీలను అందిస్తాయి. అనుకోని సందర్భంలో మీ క్రెడిట్ కార్డు దొంగతనానికి గురైనా లేదా మీరే పోగొట్టుకున్నా వెంటనే మీరు అప్రమత్తం అవ్వాలి. బ్యాంక్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఆ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. లేదంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా దొంగతనం జరిగిందని భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాగే పోయిన ఆ కార్డుపై ఏమైనా లావాదేవీలు జరుగుతున్నాయేమో మీ యాప్లో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అన్నిటికన్నా మించి మీరు ఫోన్, మీ క్రెడిట్ కార్డ్ వివరాలు ఎవ్వరికీ ఇవ్వకపోవటం 1000 రెట్లు ఉత్తమం. అలాగే అనధికారిక వెబ్సైట్లలో కూడా క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వడం మంచిది కాదు. అలాంటి సందర్భాల్లో మీకు బాగా ఉపయోగపడేవి వర్చువల్ కార్డులు.